రాజసుధా ఛానల్ కి స్వాగతం మన రాజసుధా ఛానల్ ద్వారా మరి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుంటున్నాం అలాగే చిన్న చిన్న సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకుంటున్నాం అలాగే సక్సెస్ టిప్స్ తెలుసుకుంటున్నాం అంటే జీవితంలో విజయం పొందడానికి చక్కటి సక్సెస్ సూత్రాలు సక్సెస్ టిప్స్ అన్ని చాలా వరకు తెలుసుకుంటున్నాం అలా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం కదా మరి ఈ రోజు మనం తెలుసుకోబోయే అంశము పాల్గుణ మాసం యొక్క విశిష్టత మరి పాల్గుణ మాసంలో ఏ దైవాన్ని మనం పూజించాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం చాలా వరకు పాల్గుణ మాసం అనగానే అందరూ కూడా పాల్గుణ మాసం అంతా కూడా అనేక విశిష్టతలు ఉన్నాయి పాల్గుణ మాసంలో ప్రతి రోజు కూడా ఒక పండగేనట మరి పాల్గుణ మాసంలో మనం ప్రధానంగా పూజించాల్సిన దైవము గణపతిని పుత్ర గణపతిని పూజిస్తూ ఉంటాం ఈ పుత్ర గణపతిని ఎప్పుడు పూజిస్తాము అంటే పాల్గుణ శుద్ధ చవితి రోజు పుత్రులు ఎవరైతే పుత్ర సంతానం కోరుకునే వాళ్ళందరూ కూడా పుత్ర గణపతిని పూజిస్తూ ఉంటారు అంటే పుత్రులు అంటే కేవలం పుత్రులే కాదు మరి ఎవరైనా సంతాన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా పాల్గుణ మాసంలో పుత్ర గణపతి వ్రతం చేయడం వల్ల చాలా వరకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పి నమ్ముతూ ఉంటారు అలాగే పాల్గుణ మాసంలో చాలా వరకు రామాయణానికి సంబంధించిన అనేక ఘట్టాలు ఉన్నాయట మరి పాల్గుణ చాలా వరకు పాడ్యమి రోజే రాక్షసులకు మరి వానరులకు మధ్య యుద్ధం జరిగింది అని చెప్పి కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి అలాగే పాల్గుణ మాసంలో చాలా వరకు ఈ మాసం అంతా కూడా మన విష్ణుమూర్తిని అలాగే ఆరాధించాలి శ్రీకృష్ణుణ్ణి ఆరాధించాలి మరి ఏ మంత్రాలతో ఆరాధించాలంటే గోవింద అచ్యుత అనంత ఈ మూడు నామాలతో విష్ణుమూర్తిని పాల్గుణ మాసంలో మనం పూజ చేసినట్టయితే చాలా వరకు అనంతుడు అంటే అన్ని చోట్ల ఆ విష్ణుమూర్తి పరివ్యాప్తమై ఉన్నవాడు అని అర్థం అలాగే అచ్యుతుడు అంటే మనల్ని విడమని వాడు ఎటువంటి ఆపదల్లో కూడా విష్ణుమూర్తి మనల్ని విడవడు అని మన శాస్త్రం చెప్తుంది అలాగే గోవింద అంటే కలి అంటే ఆయన శ్రీనివాసుడు ఈ కలియుగ దైవం కాబట్టి మనము ఎన్ని సత్కర్మలు చేయాలి మనము ప్రయత్నం ప్రతిదీ చేయాలి ఫలితాన్ని ఆ భగవంతుడికి విడిచిపెట్టాలి కాబట్టి ఫలితాన్ని ఆశించకుండా మన కర్మని ఆచరించాలి అని చెప్పి కలియుగ దైవం గోవింద నామం చెప్తుంది కాబట్టి ఈ నామాలతో ఈ పాల్గుణ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన చేయడం వల్ల చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ పాల్గుణ మాసంలో అవిఘ్న వ్రతము అంటారు అవిఘ్న వ్రతము అంటే విఘ్నాలన్నీ తొలగిపోయేలాగా గణపతిని ఆరాధిస్తుంటారు అలాగే పుత్ర సంతానం కోసం పుత్ర గణపతి వ్రతాన్ని చేస్తుంటారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయం వేళ చక్కగా నువ్వులు బెల్లం పచ్చి నువ్వులు బెల్లం ఆయనకు నైవేద్యం పెట్టి చక్కగా గణపతిని ఆరాధించడం వల్ల సంతానం ఎవరికైతే లేదో వాళ్ళందరికీ కూడా చక్కగా సంతానం కలిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ పాల్గుణ మాసంలో పాయోభక్షణ వ్రతాన్ని కూడా చేస్తుంటారు ఈ పాయోభక్షణ వ్రతం సంబంధించి చాలా వరకు కశ్యప ప్రజాపతి తన భార్యకు చెప్పాడట ఈ పాయోభక్షణ వ్రతంలో పాల్గుణ మాసం ప్రారంభం నుంచి 12 రోజులు ఏ ఆహారాన్ని తీసుకోకుండా కేవలం పాలను మాత్రమే తీసుకుంటారు ఈ రకంగా పాలను తీసుకొని మరి ఆఖరి రోజు విష్ణుమూర్తి ఆరాధన చేయడం వల్ల కోరికున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్తూ ఉంటారు అలాగే పాల్గుణ త్రయోదశి రోజునాడు మరి సీతాదేవి కోసం హనుమంతుడు వెతకడం జరిగింది కాబట్టి మరి అలాగే పాల్గుణ అమావాస్య రోజు చాలా వరకు ఈ అమావాస్య రోజే మరి రావణుడు శ్రీరాముడి చేతిలో ఓడిపోయినట్టుగా కూడా మన కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి పాల్గుణ మాసం అంతా కూడా అలాగే హోళికా పౌర్ణమి అంటారు హోళికా పౌర్ణమి అంటే పాల్గుణ మాసంలో పౌర్ణమి మరి ఉత్తర ఫాల్గుణి నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో దాన్ని పౌర్ణమిగా చెప్తారు అందుకని దీన్ని పాల్గుణ మాసంగా పేరు వచ్చింది కాబట్టి ఈ కామదహనం జరిగింది అంటారు మన్మథుణ్ణి శివుడు చాలా వరకు 3వ నేత్రంతో భస్మం చేశాడు అని చెప్తుంటారు దీన్నే హోళికా పౌర్ణమిగా ఈ పాల్గుణ మాసంలో మనం జరుపుకుంటాం దీన్నే హోలీ అంటారు చాలా వరకు మరి పాల్గుణ అమావాస్య రోజే చాలా వరకు రావణుడు రాముడి చేతిలో నిహతుడయ్యాడు అంటే ఓడిపోయాడని చెప్తుంటారు కాబట్టి ఇలాంటి అనేక ఘట్టాలు మరిన్ని విషయాలు అన్నీ కూడా పాల్గుణ మాసంలోనే ఉన్నాయి మరి ఈ పాల్గుణ మాసంలో ప్రధానంగా మనం పూజించాల్సిన దైవము చక్కగా విష్ణుమూర్తిని అచ్యుత అనంత గోవింద అన్న నామాలతో మనం పూజ చేయడం వల్ల మరి ఈ శశిర ఋతువు కాబట్టి చాలా వరకు ఇది 12 మాసాల్లో ఇది ఆఖరి మాసం పాల్గుణ మాసం కాబట్టి మన
కోరిన కోరికలన్నీ కూడా మరి ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన వల్ల నెరవేరుతాయి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధ ఛానల్ ని. దీనికి మీరు చేయవలసిందల్లా చక్కగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పే చక్కటి విషయాలన్నీ కూడా ప్రతిరోజు నెలలో వచ్చే విశిష్టతలు, పండుగల గురించి విశిష్టతలు, అలాగే సక్సెస్ కి సంబంధించిన టిప్స్, మరి చక్కటి అన్ని సమస్యలకి పరిష్కార మార్గాలు అన్ని కూడా, మరి కొత్తగా మ్యారేజ్ గైడ్ కూడా చెప్తాను. పెళ్లి కాని యువతి యువకులకి న్యూమరాలజీ ప్రకారం మీ మ్యారేజ్ గైడ్ చక్కటి ప్రత్యేకతను సంతరించుకుంటుంది. మరి ఇలాంటి విషయాలన్నీ కూడా మీ మెయిల్ ఐడికి ప్రతిరోజు వచ్చి చేరుతూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయండి రాజసుధ ఛానల్, వీక్షించండి రాజసుధ ఛానల్ ని.